దాదాపుగా 10 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. అక్కడ నుంచి సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్ళారు. దాదాపుగా 10 గంటలు ఎమ్మెల్సీ కవితను విచారించినా కూడా ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చెదరని చిరునవ్వుతో బయటకు వచ్చారు. ఒక బిగించిన పిడికిలితో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అభివాదం చేస్తూ విక్టరీ సింబల్ చూపిస్తూ ఒక చిరునవ్వుతో ఆమె ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. దాదాపుగా 10 గంటలకు పైగా విచారణ ఎదుర్కొన్నారు. సో ఓవరాల్గా మొత్తం 3 సార్లు విచారణకు హాజరయ్యారు. 11వ తారీఖు, తర్వాత నిన్న 20వ తారీఖు, ఇవాళ 21వ తారీఖు. దాదాపు మొత్తం 3 రోజులు కలిపి 30 గంటలుగా ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను విచారించారు. అయితే ఎమ్మెల్సీ కవిత తరపునటువంటి న్యాయవాది సోమ భరత్ కూడా కాసేపటి కింద ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఆయన సమర్పించినట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తంగా దాదాపుగా 10 గంటలకు పైగా సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న అనంతరం అదే చిరునవ్వుతో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నప్పుడు ఉదయం టైంలో ఎట్లా ఆత్మవిశ్వాసంతో విచారణకు వెళ్తున్నారో, విచారణ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆత్మవిశ్వాసం ఎక్కడ చెక్కు చెదరకుండా అదే ధీమాతో అదే ధైర్యంతో ఎమ్మెల్సీ కవిత తిరిగి బయటకు వచ్చారు. సో ఎమ్మెల్సీ కవితకు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి కావాలని బీజేపీ ఆడిస్తున్నటువంటి రాజకీయ కక్షలో భాగంగానే ఈ విచారణ అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. సో ఎన్ని విచారణలైనా సరే, ఎటువంటి రాజకీయ కక్ష అయినా సరే ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం 11:30 వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను దాదాపుగా 10 గంటలు ఎదుర్కొన్నారు. కాసేపటి కింద 9:40 టైంకి ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. ఒక చెదరని ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ కవిత చాలా రిలాక్స్డ్గా కనిపించారు. ఒక విక్టరీ సింబల్ చూస్తూ అక్కడి నుంచి సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్ళారు ఎమ్మెల్సీ కవిత. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, దాదాపుగా 10 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. దాదాపు ఇవాళ ఎటువంటి క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత ఎటువంటి సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తోంది? సుమారు 10 గంటలకు పైగా ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అయితే ఉదయం 11:30 ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 9:30 తర్వాత ఆమె బయటకు వచ్చినటువంటి సందర్భం అయితే కనపడింది. చెరగని చిరునవ్వు, తరగని ఆత్మస్థైర్యంతో ఆమె కనిపించడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే జాగృతి కార్యకర్తలకు విక్టరీ సింబల్తో అభివాదం చేస్తూ ఆమె తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఇక వరుసగా అంటే మొత్తంగా చూస్తే ఈడీ విచారణకు సంబంధించి 3 రోజుల పాటు ఆమె దాదాపుగా 30 గంటల పాటు ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తాం. వరుసగా ఇవాళ 2 రోజు, తొలి రోజు ఏదైతే 11వ తేదీన తొలిసారి ఈడీ ముందుకు హాజరయ్యారు, ఆ తర్వాత నిన్న 20వ తేదీన మరోసారి హాజరయ్యారు, ఇవాళ కూడా పూర్తిగా అంటే దాదాపుగా 3 రోజుల పాటు కూడా ఎమ్మెల్సీ కవిత ఈడీ చేసినటువంటి ప్రశ్నలను ఎదుర్కొన్నటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ అంశంలో ఈ దర్యాప్తు సంస్థ ఈడీ వివరిస్తున్న తీరు పట్ల కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. ఒక మహిళగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా ఇన్ని గంటల పాటు, అది కూడా సూర్యాస్తమయం తర్వాత కూడా, రాత్రి 9 దాటిన తర్వాత కూడా ఇంకా విచారించడం అనేది కొట్ల ఇప్పటికే విమర్శలకైతే తావిస్తా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పైన ముందస్తుగానే ఆరోపణ చేసినటువంటి బీజేపీ నేతలు కావచ్చు, ఈడీ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత ఉపయోగించినటువంటి ఫోన్లను ధ్వంసం చేశారనేటువంటి అంశాన్ని కూడా ఈడీ చెప్పింది. దాంతో పాటుగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ అయితే చేయడంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఏ అంశాలైతే ప్రధానంగా ప్రస్తావించారో ఆ అంశానికి సంబంధించినటువంటి తాను ధ్వంసం చేయలేదు, ఆ ఫోన్లన్నింటినీ కూడా ఇవాళ మీడియా ముందు అందరికీ చూపిస్తూ అలాగే ఈడీ ముందు కూడా సమర్పించినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగియడంతో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి అయితే చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జహంగీర్ గారు ఉన్నారు. వారిని అడిగి మీరు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది 3 రోజుల పాటు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తా ఉంది, అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు?
ఈ మొత్తం వివరాన్ని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కుటుంబాన్ని తెలంగాణ కోసం కష్టపడి ఆర్నిషల్ కష్టపడి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత బంగారు తెలంగాణ పయనంలో కూడా ప్రజలు మొత్తం టోటల్ గా కేసీఆర్ వైపు చూస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే గమనించి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి మన మీద పడ్డది దాంట్లో భాగంగానే ప్రతిపక్ష నాయకులకు యావత్తు భారతదేశంలో కూడా ప్రతిపక్ష నాయకులకు మొత్తం టోటల్ గా ఈడి నోటీసులు ఐటీ నోటీసులు ఇవన్నీ ఇచ్చే క్రమంలో మనం అంతా చూస్తా ఉన్నాం సంవత్సరం నుంచి ఏం జరుగుతుంది ఈ 5 సంవత్సరాల పరిణామం ఏం జరుగుతుంది అనేది మనం అంతా చూస్తా ఉన్నాం దందులో భాగంగానే కేసీఆర్ కుటుంబాన్ని ఒక తెల్ల బట్టల మీద ఖచ్చితంగా బురద తల్లి ఖచ్చితంగా ఈళ్ళు తప్పు చేశారనే క్రియేట్ చేసి తెలంగాణ ప్రజలల్లా అయోమయం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజలు మొత్తం టోటల్ గా అదే భావిస్తా ఉన్నారు ఈ రోజు ఏందంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో రాష్ట్ర ప్రజలకు ఎట్లయితే బాగుపడతారని చెప్పేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని మనం బంగారు తెలంగాణ దిశగా పోయి అదే స్కీమ్స్ మొత్తం టోటల్ భారతదేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా కన్ను ఎక్కువైపోయింది అప్పటి నుంచి ఈడీ గురించి బాగా మనకు మన రాష్ట్రంలో ఖచ్చితంగా బాగా చర్చలనీయ అంశమైంది ఎందుకంటే ఇప్పుడు మనం మహారాష్ట్రలో చూద్దాం అక్కడ ఖచ్చితంగా మన దగ్గర పెట్టినటువంటి రైతులకు ఏదైతే రైతు బంధు గాని రైతు బీమా గాని మరి అట్లాగే కరెంటు గాని ఏవేవైతే సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించిన ప్రజలకు సంబంధించిన పెట్టిరో అక్కడ కూడా ఇప్పుడు మొత్తం ప్రజలంతా ఆలోచన విధంలో పడ్డరు రేపు పొద్దుగాల మనకంతా యావత్తు భారతదేశంలో ఈ స్కీమ్స్ గురించి తెలిస్తే రేపు పొద్దున సీఎం గారు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇది దేశవ్యాప్తంగా సంచలనటువంటి మారే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఇదే టైంలో రాబోయే ఎలక్షన్స్ కాబట్టి ఇదే టైంలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం పైన బురద జల్లి ఖచ్చితంగా వాళ్ళని బద్నాం చేద్దామని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే మేము చూస్తున్నాం తప్ప కానీ యావత్తు తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు మరి ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అట్లాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏం చేస్తున్నారు మరి ప్రతిపక్ష నాయకుల మీద ఏమేమి వీళ్ళు ఎట్లాంటి అభయోగాలు ఇచ్చేసేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చేసేసి ఊకూకే ఈడీ కానీ ఐటీ కానీ అన్ని రంగాలను మొత్తం వాళ్ళ సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమంలో అందరు ప్రజల మాత్రం ఆలోచన విధానం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం నేర్పుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం, సుదీర్ఘంగా విచారిస్తా ఉన్నారు, అసలు ప్రశ్నలు కూడా అడగడం లేనటువంటి సందర్భం కనపడతా ఉంది. ఇంత రాత్రి అయ్యే వరకు కూడా ఆమె ఈడీ కార్యాలయంలోనే ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తాం, దీని అంతా వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? అందుకే ఇప్పుడు ఎందుకంటే మహిళల హక్కుల కోసం కొట్లాడేటువంటి కవితక్క సగభాగం ఖచ్చితంగా పార్లమెంట్ లో కానీ లేకపోతే ఉన్న సంస్థల్లో కానీ సగభాగం మాకు కావాలని చెప్పేసి కొట్లాడుతుంది. జాగృతి పెట్టిన తర్వాత కూడా మహిళల కోసం చాలా జాగృతి కార్యక్రమాలు తీసుకొచ్చింది. అదే విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మనకు రావాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మొన్నటికి మొన్న ఈడీ కార్యాలయాలకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కోర్టుకు పోలేదు, ఆమె హక్కుల కోసం ఎవరు అడగలే వాళ్ళంతా. ఖచ్చితంగా భారతదేశ ప్రజాస్వామ్యం రాజ్యం కాబట్టి బాబాసాహెబ్ రాసినటువంటి మనకు ఇచ్చినటువంటి హక్కులను కాబట్టి మరి ఎప్పటి వరకైతే 5 నుంచి 6 గంటల వరకే మీరు మహిళలను ఖచ్చితంగా మీరు ప్రశ్నించే హక్కు ఉన్నది, మరి తర్వాత కూడా 10-11 గంటల వరకు రాత్రి మరి మహిళలను కూడా మీరు ప్రశ్నిస్తారని చెప్పేసి కోర్టుకు పోయిన సందర్భాలు కూడా చూసినాం. ఎందుకంటే ఆమెకున్నటువంటి కాన్ఫిడెన్స్, ఆమెకున్నటువంటి ఆ నైపుణ్యం, ఆమెకున్నటువంటి ఆ ధైర్యం అది తెలంగాణ రాష్ట్రంలోనే రాష్ట్రం రాకముందే ఖచ్చితంగా వాళ్ళంతా ఉద్యమ సమయంలో నేర్చుకున్నది. ఇట్లాంటి ఈడీలకు ఐటీలకు దానికి దీనికి భయపడే కుటుంబం అది కాదు. ఆ కుటుంబం వెనుక మేమందరం కలిసి నిలబడ్డాం. ఇక్కడ మేమంతా యావత్తు మేము 20 సంవత్సరాల నుంచి మరి పార్టీలో మేము పనిచేస్తా ఉన్నాం. వాళ్ళ కష్ట నష్టాలు అన్ని మొత్తం మేము చూసిన వాళ్ళం. మేమంతా వాళ్ళకు అయిన ఇబ్బందులు మేము చూసిన వాళ్ళం అంతా. వాళ్ళు ఇండ్లకించి ఎంత ఇబ్బందులు పడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సంగతి అంతా మేము చూసిన వాళ్ళం అంతా. మేము ఇవాళ మా నాయకునికి ఏమైనా జరిగితే, మా నాయకురాలకి ఏమైనా జరిగితే ఖచ్చితంగా ప్రజలల్లో మేము పోయి అవేర్నెస్ చేస్తాం అవసరం అనుకుంటే. ఇది రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఇప్పటికే అవేర్నెస్ అయ్యారు ప్రజలు మొత్తం. వాళ్ళకి ఆలోచన విధానం వచ్చింది అల్లడికి, అందరూ చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ ని ఎట్లాంటి ఇబ్బందులు పెడితే ఈయన ఆపొచ్చు అని చెప్పి ఆ క్రమంలో భాగంగానే చూస్తారు తప్ప ఇంకో వేరే భాగంలో చూడరు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని చూస్తున్నారు. బీజేపీ చేసినటువంటి కుటిల ప్రయత్నాలు భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు. మంచి చేసినారు ఎప్పుడైనా మంచి అంటారు. మా నాయకుడు మంచి నాయకుడు, ఆయనకు మచ్చలేని చంద్రుడు ఆయన. వాస్తవంగా చెప్ప తెలంగాణ రాష్ట్రం తెచ్చినాడు. ఎంతో మందికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ అన్ని కుటుంబాలను మంచిగా కడుపులో పెట్టుకుని సాధుకునే మా నాయకుడు కాబట్టి అందుకే మాకేమి కాదు. ఇట్లాంటి ఈడీ బీటీలకు భయపడే కుటుంబం కూడా అసలే కాదు. దాన్ని బట్టి ఖచ్చితంగా మేము మా కార్యకర్తలు మేము అందరం ఉంటాం.
देशव्याप्त चूस्ट सर देशव्याप्त विपक्ष पार्टी पैन रकम राजकीय कक्ष धोरणी तीर्चकने अंशमें स्पष्ट कनपड़ता केन्द्र दर्यात संस्था आया नायक पट उगल परणा चूस्ता एमएलसी कविता पट ईडी व्यवस्था तीर्क संबंधी 100% गवर्नमेंट बीजेपी गवर्नमेंट पवर मिस्यूज इला ट्रांसपेरेंट वाइट पेपर लांटी अटे लीडर सो इला फ्यूचर बीआरएस सेंट्रल बीजेपी गवर्नमेंट की भय पट्टी एदो निंदुलु विधा इबंधी पेटी को 100% मैं खंडिस्तुन्नामु इला बीआरएस तेलंगाणा इंडिया ముందుకొచ్చి అన్ని పదకాలు సాధిస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఓకే ఇంకా ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం ఈడి విచారణ సంబంధించి కూడా అనేక అంశాల కావచ్చు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా విచారణకు నిన్న జరిగిన అంశాలను కూడా మనం పరిశీలిస్తే దాదాపుగా 11 గంటల పాటు ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణ ఎదుర్కొన్నారు. కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడి అధికారులు ప్రశ్నించినట్టుగాయితే మనకు తెలుస్తోంది. అది కూడా కేవలం రాజకీయ కోణంలోనే ఈడి అధికారులు ప్రశ్నించినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత కూడా పలు అంశాలను ఆ ప్రశ్నలను కూడా ఈడి అధికారుల ముందు ఉంచినటువంటి సందర్భం కూడా కనబడింది. అయితే ఈ అంశం సంబంధించి ఈడి సిబిఐ కావచ్చు ఐటి ఇటువంటి కేసులు బీజేపీలో చేరగానే ఉన్నట్టు ఉన్న పరంగా మాయమవడం కావచ్చు వాటికి సంబంధించిన ఎటువంటి పురోగతి లేదన్నటువంటి అంశాన్ని ఎమ్మెల్సీ కవిత నిన్న ఈడి అధికారులను తిరిగి ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏదైతే విచారిస్తున్నటువంటి అంశానికి సంబంధించి తాను ఏ రకంగా అనుమానితురాలుగా పిలుస్తున్నారో అసలు ఎందుకు ఈ క్వశ్చన్ కి పిలుస్తున్నారనే అంశాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత విచారణ అధికారులను కూడా ప్రశ్నించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అయితే విచారణ అధికారులు కూడా ఎమ్మెల్సీ కవితకు తిరిగి సమాధానం చెప్పలేనటువంటి సందిగ్ధ స్థితిలో నిన్న ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ సుదీర్ఘంగా విచారణ పేరుతో ఈడీ కార్యాలయంలో ఉంచడం అనేది ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది. కేవలం 14 ప్రశ్నలు ప్రశ్నించడం గంటల పాటు ఒక్క మహిళనే ఒంటరిగా కూర్చోబెట్టడం అనేది జరిగింది. కన్ఫ్రంటేషన్ పేరుతో చేస్తామని చెప్పేసి అటు కోర్టుల్లో వాదనలు వినిపిస్తా ఉన్నారు ఈడీ తరఫున న్యాయవాదులు. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అసలు ఎలాంటి కన్ఫ్రంటేషన్ లేకుండానే కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ప్రశ్నించడం అయితే కొంత ఈ అంశాలకు సంబంధించి విమర్శలు కూడా ఎదురవుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహార శైలి కూడా గడిచిన ఈ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మరింత దిగజారిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. స్వతంత్రత ప్రశ్నార్థకం అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనపడతా ఉంది. కేవలం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ గా చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంది అనేటువంటి అంశానికి ఇవన్నీ